ఇయర్స్ వెల్కమ్ టు జెనన్ యాంకరింగ్ చేస్తూ ఇటు బుల్లితెర వీక్షకులను నటిగా డ్యాన్సర్గా రాణిస్తూ అటు వెండితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది అనుసూయ భరద్వాజ్ అందాల ఆరబోతలో హీరోయిన్లకే పోటీనిచ్చి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు వివాదాస్పద కొమెంట్ చేసిన విషయం తెలిసిందే అనుసూయ వేసుకునే బట్టలు నచ్చవని అసలు ఆమె అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పని లేదని అభిప్రాయపడ్డారు వీలైతే డ్రెస్సింగ్ మారిస్తే బాగుంటుందని కామెంట్ చేశాడు తాజాగా ఈ కామెంట్ పై అనసూయ ఘాటుగా స్పందించింది కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండా ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించింది ఈ మధ్య ఓ సీనియర్ నటుడు నాపై కొన్ని కామెంట్స్ చేశాడు నా వస్త్రధారణ గురించి మాట్లాడారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంత నీచంగా మాట్లాడడం నన్ను తీవ్రంగా బాధించింది ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగతం వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించాల్సి రావచ్చు ఏదేమైనా ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం కానీ నేను సోషల్ మీడియా ఇలాంటి వాటిని హైలైట్ చేస్తోంది ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ అధ్వానమైన దుస్తులను ధరించినప్పుడు సినిమాల్లో మహిళలను కించపరిచినప్పుడు ఎందుకు ఈ సోషల్ మీడియా పట్టించుకోలేదనేది ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పిల్లలను కలిగి ఉన్నారో సినిమాల్లో నటీమణులతో రొమాన్స్ చేస్తున్నారో ఇప్పేసి దేహాన్ని చూపిస్తున్నారో అలాంటి తారలనేందుకు ఎవరు ప్రశ్నించరు నేను పెళ్లైన స్త్రీని ఇద్దరు పిల్లల తల్లిని పితృస్వామ్య విధానాలను ప్రశ్నిస్తూ పనిచేస్తున్న నేను నా వృత్తిలో విజయం సాధించేందుకు కష్టపడుతున్నా ప్రజలకు మీ అభిప్రాయాలను చెప్పే ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని లేఖ పోస్ట్ చేసింది పెద్ద రికం చిన్న రికం అనేవి వయసుతో కాదండి అనుభవంతో కండక్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది ఒక నటుడిగా ఆయన అంటే నాకు చాలా గౌరవం విభిన్నమైన పాత్రలు చాలా అద్భుతంగా అభినయించారు కానీ ఒక వ్యక్తిగా ఆయన కామెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి అవి అనవసరం కూడా అని కుండబద్దలు కొట్టేసింది అనసూయ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ నుంచి